బ్యాక్ టు న్యూస్. థియేటర్లలో బొమ్మ పడి 3 నెలలు గడిచింది. ఇప్పటిదాకా స్క్రీన్ వెలగలేదు, సౌండ్ దద్దరిల్లలేదు. కరోనా వల్ల నానాటికి ఆర్థికంగా చితికిపోతున్న ఎగ్జిబిటర్ల విన్నపానికి స్పందించిన సర్కార్ రీల్స్ దుమ్ము దులపొచ్చు, థియేటర్లలో బొమ్మ వేసుకోవచ్చు అంటూ ఉత్తర్వులు ఇచ్చింది. పర్మిషన్ అయితే వచ్చింది, మరి థియేటర్లు ఓపెన్ అయ్యాయా? మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. సుమారు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్లలో మళ్ళీ సందడి నెలకొనబోనుంది. థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లు ఓపెన్ కానున్నాయి, థియేటర్లలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాల గురించి మహానిస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కరోనా 2వ దశ పంజా విసరడంతో థియేటర్లతో పాటు రద్దీ ఉండే ప్రాంతాలన్నింటిపైన సర్కార్ ఆంక్షలు విధించింది. దీంతో సినిమా థియేటర్ తలుపులు 3 నెలలుగా మూసుకొనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆంక్షలు ఎత్తివేసి థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే హైదరాబాద్లో మాత్రం ఏ ఒక్క థియేటర్ ఓపెన్ కాలేదు, ఒక్క థియేటర్లోనూ బొమ్మ పడలేదు. ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడం వల్ల సినిమా హాల్స్లో ఎక్కడా సినిమాలు ఆడలేదు. ఈ నెలాఖరులో సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో ఆ సమయానికి థియేటర్లను సిద్ధం చేసుకుంటామని అంటున్నారు యజమానులు. ప్రభుత్వ ఆంక్షలతో క్లోజ్ అయినటువంటి సినిమా థియేటర్లు నేటి నుంచి తెరుచుకున్నాయి. అయితే థియేటర్లు అయితే తెరుచుకున్నాయి, కానీ ఎక్కడా కూడా ఏ థియేటర్లో కూడా సినిమాలు ఆడలేదు. ప్రస్తుతం ఏవీ కొత్త సినిమాలు లేకపోవడం, ఈ నెలాఖరు వరకు కూడా కొత్త సినిమాలు ఏవీ లేకపోవడం చేత ప్రస్తుతం థియేటర్లన్నీ కూడా ఖాళీగానే కనిపిస్తూ ఉన్నాయి. ఏ థియేటర్లో కూడా ఒక్క షో కూడా వేసినటువంటి సందర్భం అయితే లేదు. అయితే మొదటి రోజు మాత్రం నగరవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లు కూడా రోజు ఏ విధంగా క్లోజ్ చేయబడి ఉండేవో, రోజు ఏ విధంగా అయితే ఖాళీగా ఉండేవో ప్రస్తుతం ఈరోజు కూడా అలాగే కనిపిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇటు మల్టీప్లెక్స్ అలాగే సినిమా థియేటర్లు అన్నీ కూడా 100% సామర్థ్యంతో 100% ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడాను అంతకుముందున్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే థియేటర్లు ఓపెన్ చేయనటువంటి సందర్భం అయితే ఉంది. ఇక ఇదే కాకుండా ఖచ్చితంగా థియేటర్లు ఆడాలి అని చెప్పేసినట్టే కనుక సినిమా ఏదో ఒకటి ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఏ ఒక్క కొత్త సినిమా కూడా రిలీజ్ అయినటువంటి సందర్భం లేదు కాబట్టి ప్రస్తుతం సినిమాలు సినిమా థియేటర్లు ఓపెన్ చేస్తే కొంత నష్టాలు కూడా మూట కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సినిమా థియేటర్ యజమానులు ఎక్కడా కూడా థియేటర్లు ఓపెన్ చేయడానికి సుముఖత అయితే చూపించడం లేదు. దీంతో అన్ని థియేటర్లు కూడా ప్రస్తుతం క్లోజ్ అయి ఉన్నాయి. ఇక నెలాఖరు వరకు కూడా ఒక్క సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఈ నెల ఆఖరులో 1వ తేదీన టక్ జగదీష్ అనే సినిమా మాత్రం రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి ఆ టయానికంతా పూర్తిగా థియేటర్లను సిద్ధం చేసుకుని అన్ని రకాలుగా సిద్ధం చేసుకుని 1వ తేదీన ఈ యొక్క థియేటర్లు ఓపెన్ చేయడానికి ఇప్పటికే సినిమా థియేటర్ యాజమాన్యాలు అలాగే ఎగ్జిబిటర్లు కూడాను సంసిద్ధం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే థియేటర్లను కూడా ఇంతవరకు సుమారుగా 3 నెలల పాటు థియేటర్లను అలాగే ఉంచేశారు. కాబట్టి ఆ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే సినిమా థియేటర్కి సంబంధించిన కొంత టెక్నికల్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటే ఆ సమస్యలను కూడా పూర్తిగా క్లియర్ చేసుకుని ఈ నెలాఖరుకంతా సినిమా థియేటర్లను ఓపెన్ చేసి సినిమాలు ఆడించే విధంగా తగిన ప్లాన్లు అయితే ఇప్పటికే చేసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఉత్తర్వుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు సినిమాలు ఏవి లేవు కాబట్టి ప్రస్తుతం సినిమా ఒక థియేటర్లు ఓపెన్ చేసుకుని నష్టాలు కట్టుకోవాల్సిన అవసరం ఎందుకు అంటూ కూడా ఆ ఒక ప్రశ్నతో ప్రస్తుతం ఈ యొక్క సినిమా థియేటర్లకు సంబంధించిన యాజమాన్యాలు కావచ్చు అలాగే ఎగ్జిబిటర్లు కావచ్చు ఈ నెలాఖరు వరకు కూడా సినిమా థియేటర్లు ఓపెన్ చేసేందుకైతే విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తిగా 100% ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు నడిపించుకోవచ్చని చెప్పింది. మరోవైపు పెయిడ్ పార్కింగ్కు అనుమతి, కరెంటు బిల్లులు, ట్యాక్సులు తగ్గించాలని ప్రభుత్వానికి ఫిల్మ్ ఛాంబర్ విన్నవించుకున్న సందర్భంలో ఈ అంశంపై నెలాఖరు వరకు ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని థియేటర్లలో ఈ నెలాఖరు వరకు బొమ్మ పడే అవకాశం లేదు. కరోనా సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సినిమా థియేటర్ల మీద ఆంక్షలు విధించింది. కేవలం 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చు అంటూ ముందు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆపనాటి కరోనా కూడా తగ్గకపోవడంతో మళ్ళీ పూర్తి స్థాయిలో థియేటర్లను మూసివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుమారుగా 3 నెలల వరకు కూడా థియేటర్లు ఎక్కడా కూడా ఓపెన్ కాలేదు. దీంతో ఇటు ఆ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి యాజమాన్యులు అయితే తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే 3 నెలల నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ కాలేదు, ఎగ్జిబిటర్లు కూడా పూర్తి స్థాయిలో నష్టాలు కూరుకుపోతున్నామంటూ కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంలో, అప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంలో థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా పలుమార్లు విన్నవించుకున్న తర్వాత తాజాగా
తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్లు నేటి నుంచి ఓపెన్ కానున్నాయి. అయితే అయినప్పటికీ కూడాను ఎక్కడా కూడా థియేటర్లలో రద్దీ కనిపించిన పరిస్థితి, కొన్ని థియేటర్లు అయితే పూర్తిగా ఇప్పటికీ కూడా క్లోజ్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. థియేటర్లలో సినిమాలు ఆడకపోవడం, కొత్త సినిమాలు కూడా ఏవి రిలీజ్ కాకపోవడం ఇదొక కారణం. అయితే 23వ తేదీ నుంచి కొత్త సినిమాలు కూడా రిలీజ్ కాబోతూ ఉన్నాయి కాబట్టి ఆనాటికంతా థియేటర్లు ఓపెన్ చేసుకుంటే కొంత రాము నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందంటూ కూడా ఎగ్జిబిటర్లు ఇటు ప్రభుత్వానికి విన్నవించుకోవడం చేత ప్రభుత్వం కూడా అయితే వారి గురించి ఆలోచించి థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి, అది కూడా 100% ఆక్యుపెన్స్తో థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో మళ్ళీ తెరలు కలకలాడబోతూ ఉన్నాయి, మళ్ళీ సినిమా థియేటర్లో పూర్తి స్థాయిలో సందడి నెలకొనబోనుంది. అయితే కూకట్పల్లిలో విష్ణు థియేటర్కు సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతానికి థియేటర్ ఓపెన్ చేశారా లేదా, ఓపెన్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ చెప్పండి. సార్ సుమారుగా 3 నెలలు అయింది థియేటర్లు క్లోజ్ అయిపోయి, థియేటర్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఓపెన్ చేశారా? ఇంకా ఓపెన్ చేయలేదండి మాకు. అయితే మాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఈ కరెంటు బిల్లు, ఈ మన చార్జెస్ ఇవన్నీ బాగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు. దానివల్ల ప్రొడ్యూసర్స్ కూడా కొద్ది సినిమాలు రిలీజ్ చేయడానికి 23వ తారీఖు ఏం లేవు. 30వ తారీఖు అయితే టక్ జగదీష్ అనే సినిమా కన్ఫర్మ్డ్గా రిలీజ్ అవుతుంది, ఆ సినిమా వేస్తున్నామండి మేము. 23 మ్యాక్సిమం మాది ఓపెన్ కాకపోవచ్చు. అంటే ఆదివారం నుంచే థియేటర్ తెరుచుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వం చెప్పినట్టుంది కదా. ఇంతకుముందే ఇచ్చింది, ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చింది. అయితే ఈ కరెంటు బిల్లుల గురించి కొద్దిగా మేము GST వాటి గురించి మా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు దాని గురించి నిన్న క్లియర్గా మంత్రి గారితో చెప్తే ఆయన చూసి కేసీఆర్ గారు చెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పారు. దానివల్ల థియేటర్లు ఓపెన్ చేస్తున్నామండి. ఫస్ట్ యాక్చువల్గా సినిమా థియేటర్లు ఓపెన్ చేయడంతో పాటు ట్యాక్స్ తగ్గించాలి, GST తగ్గించాలి, కరెంటు బిల్లులు కొంతవరకు తగ్గించాలనే అంశాల గురించి కూడా ప్రభుత్వం ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. ఆ అంశం గురించి, ఆ ప్రతిపాదనల గురించి మీ స్పందన ఎలా వచ్చిందంట? అంటే దానికి మన CS గారికి కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఛాంబర్ వాళ్ళు అవి కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్ళి దాన్ని త్వరలో అమలు చేస్తామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారండి. సార్ ఎంతమేర నష్టం వాటిల్లిందంటారు? ప్రస్తుతానికి 3 నెలల నుంచి దాదాపుగా అయిపోయింది, ఇంకా ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, తర్వాత థియేటర్ కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేసుకోలేదు, ఇంకా ఏదో టచ్ చేసిన సినిమా కూడా ఈ మంత్ ఎండింగ్లో రాబోతుంది. అయితే ఇప్పటికీ ఎంతమేర నష్టపోయినారు సార్? మేమంటే టోటల్గా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక 5,000 కోట్ల దాకా పోయింది, ఏపీ మన తెలంగాణ కలుపుకుంటే. మామూలుగా మా దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి మేము ఫుల్ సాలరీస్ ఇస్తున్నాము, ఎవరిని తీయలేదు. ప్రస్తుతానికి మా స్టాఫ్తోనే కంటిన్యూ చేస్తున్నాం. మొత్తానికి సినిమా ఆడినా ఆడకపోయినా, అయితే మొత్తం జనం వచ్చినా రాకపోయినా సిబ్బందికి మాత్రం జీతాలు కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారు, ఎవరిని కూడా అసలు తీయలేదు. అయితే ఆ నష్టాన్ని కూడా మీరే భరిస్తూ ఉన్నారు? మేమే భరిస్తున్నామండి ఆ నష్టాన్ని కూడా ప్రస్తుతానికి. అంటే మొత్తానికి ఆ నష్టం భర్తీ అయ్యే అవకాశం ఉందంటారు, ఇంకొకటి పెయిడ్ పార్కింగ్ కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. పార్కింగ్ కూడా అడిగాము, పార్కింగ్ ఉంటే 1-4 ఉపాధి ఉంటుంది, దానివల్ల ఈ మన వచ్చిన వెహికల్స్ కూడా ప్రతి ఒక్కరూ అరే మేము అమౌంట్ పే చేసామన్న ఆలోచనతో వాళ్ళు సినిమా ఫ్రీగా రిలీఫ్గా చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీ పార్కింగ్ కాబట్టి వాళ్ళకి కొద్దిగా టెన్షన్ ఉంటుంది. మామూలు బండ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టి వెళ్తున్నారు, బయట పెడుతున్నారు, లోపల పెడుతున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు థియేటర్ ఓపెన్ అవ్వచ్చు సార్? మా థియేటర్ అయితే 30వ తారీఖు ఓపెన్ అండి, 100% ఆక్యుపెన్సీతో టక్ జగదీష్ సినిమా వేస్తున్నాం. ఇది మొత్తానికి అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెలాఖరు వరకు కూడా సినిమా థియేటర్లు ఓపెన్ చేసేటటువంటి అవకాశం అయితే లేదు, సినిమాలు కూడా కొత్తగా రిలీజ్ అయ్యేటటువంటి సినిమాలు కూడా ఏమీ లేవు కాబట్టి ఈ నెలాఖరులో టక్ జగదీష్ సినిమా వస్తుంది కాబట్టి ఆ సందర్భంలోనే థియేటర్లు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది, అది కూడా 100% ఆక్యుపెన్స్తో ఓపెన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుందంటూ కూడా సినిమా థియేటర్ యజమానులు అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఇంతకు ముందున్నటువంటి కరెంట్ బిల్లులు, తర్వాత ట్యాక్సులు తగ్గించాలి, ఆ తర్వాత GST కూడా తగ్గించాలంటూ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇచ్చాము, ప్రతిపాదన అయితే ఇచ్చాము కాబట్టి ఆ అంశం గురించి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నెలాఖరు వరకు కూడా థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదంటూ కూడా యజమానులు చెప్తున్నారు. సినిమా రంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది కరోనా మహమ్మారి. చిత్ర పరిశ్రమతో పాటు సినిమాలపైనే ఆధారపడిన థియేటర్లు సుమారు 5,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయి. వరుసగా సినిమాలు విడుదలైతే తప్ప థియేటర్లు నష్టాల బారి నుండి గట్టెక్కేలా లేవు. మొత్తానికి ప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా హైదరాబాద్లో ఒక్క థియేటర్ కూడా ఓపెన్ అవ్వలేదు. కరోనా సినిమా థియేటర్ల యాజమాన్యులకు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. ఇక నుంచి నిత్యం సినిమాలు విడుదలవుతూ ఉండాలి, థియేటర్లు మొత్తం కలకలాడుతూ ఉండే తప్ప ఖచ్చితంగా నష్టాల ఊపి నుంచి బయటపడే అవకాశం అయితే లేదు. ప్రభుత్వం అధికారికంగా థియేటర్లు ఓపెన్ చేసుకోవాలంటూ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా, ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడాను హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏ ఒక్క చోట కూడా ఒక్క థియేటర్ కూడా ఓపెన్ కాని పరిస్థితి. ఈ నెలాఖరు వరకు కూడా అన్ని థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అనంత కలిసి శశి, మహానీస్.